ప్రొఫెషనల్ మీటింగ్ బహిరంగ సభ ఖమ్మంలో చేయడం మనం చూసాం. తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ బహిరంగ సభ చేయడానికి కారణం ఏంటి? ఢిల్లీలో మీటింగ్ పెడితే 100 మంది రాలేదు, కనీసం బ్రాహ్మణులు. హిందీలో ఆయన సభ ఆయన పార్టీని ఓపెనింగ్ చేయడానికి కూడా ఎవరు మద్దతు ఇవ్వలేదు. 18 పార్టీలకు ఒక మీటింగ్కి 100 కోట్లు ఆఫర్ ఇస్తే 2 పార్టీలు వచ్చాయట. అది ఆమ్ ఆద్మీ పార్టీ, రెండోది కమ్యూనిస్టులు. మూడో విషయం మనం చూసాం తేటతెల్లగా, 500,000 మందిని కొన్ని వేల ఆర్టీసీ బస్సులు పెట్టి, కొన్ని వేల ట్రక్కులు పెట్టి, ట్రాన్స్పోర్టేషన్ పెట్టి, దాదాపు 5,000 మంది పోలీసులు పెడితే కనీసం 100,000 మందిని కూడా బీర్లిచ్చి, బిర్యానీ డబ్బు ఇచ్చి, మందు ముక్క అన్ని ఇచ్చిన కేసీఆర్ గారి మీటింగ్కి రాలేదంటే ఈరోజు టీఆర్ఎస్ ఎలాగ ఖతం అయిపోయిందో బీఆర్ఎస్ కూడా కంప్లీట్గా భూస్థాపితం అయిపోయిందని అదే రుజువు. నేను ఆ రోజు బెంగళూరులో ఉన్నాను. ఇక్కడ మన రిటైర్డ్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ రోషయ్య గారు మన ప్రజాశాంతి పార్టీలో ఎలా చేరారు, 2 సంవత్సరాల క్రిందట బీజేపీ ఎక్స్ ఎంపీ డాక్టర్ హెచ్టి సాంగేన రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ పోలీస్, 3 సినిమాలు ఆయన పేరు తీశారు, ఆయన మన పార్టీలో చేరారు. మీరు చేరినట్టు వయస్సులో ఆయనకి 80 సంవత్సరాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసి కూడా, పాల్గారు మీరు రండి, ప్రజాశాంతి పార్టీ వస్తేనే కర్ణాటక బెంగళూరు బాగుపడుతుంది, బీజేపీ కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయారు, అందుకనే నేను బీజేపీ పార్టీని విడిచిపెట్టి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా 2004లో ఉన్నాను. ఎందుకు బీజేపీ పార్టీని విడిచిపెట్టాను, కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాను అంటే, 56 లక్షల కోట్లు కాంగ్రెస్ అప్పు చేసింది, దాదాపు 100 లక్షల కోట్లు మోదీ గారు 8 సంవత్సరాల్లో అప్పు చేశారు. మన జీడిపి 2.5 ట్రిలియన్లు అయితే మన అప్పులే 2.5 ట్రిలియన్ దాటిపోయింది. అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలంటే నేను మీ చీఫ్ ఆఫ్ సెక్యూరిటీగా అనేక దేశాలు తిరిగాను, ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ్ గారితో మీతో పాటు. మీరు వస్తేనే రాష్ట్రం దేశం మారుతుందని ఈ వయసులో బెంగళూరు ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ మీరు ఫేస్బుక్ ద్వారా మీడియా ద్వారా చూశారు. గమనించండి, కేసీఆర్ గారు చెప్పిన విషయాలు బీజేపీ విషయం అన్ని రైటే, మోదీ గారు అన్ని విధాలా ఫెయిల్ అయ్యారు, కానీ కేసీఆర్ గారు ఇంకా ఎక్కువ ఫెయిల్ అయ్యారు కదా తెలంగాణ ప్రజల్ని. బంగారు తెలంగాణని 500,000 కోట్లు మిగులున్న తెలంగాణని 500,000 కోట్లు అప్పు చేసి, అప్పులు తెలంగాణ, దరిద్ర తెలంగాణ, అవినీతి తెలంగాణ, దుష్టుల పాలన తెలంగాణగా మార్చారు. ఇప్పుడు 1,000 కోట్లు ఒకరికి, 100 కోట్లు ఒకరికి ఇచ్చి కొనాలని చూస్తున్నారు. గద్దలన్నకి 150-200 కోట్లు ఇచ్చి మునుగోడులో నిలబడకుండా చేశారని నాకు అనేక మంది చెప్పారు, 3 లీడర్స్ చెప్పారు. గద్దలన్న అడిగాను ఫ్యూ డేస్ బ్యాక్, లేదు అన్నా నేను ప్రజాశాంతి పార్టీలో ఉన్నాను అమలు పోలేదు అంట. అంటే గద్దలన్నను కొనడానికి కూడా శ్రీకాంతాచారి 1200 అమరవీరుల పార్టీ నాయకుడైన వెంకటాచారి అక్కడ ఎంత ఇచ్చి ఆయన్ను కొన్నారు. అందుకనే ఈరోజు 00134681265465 కొత్త వాట్సాప్ నెంబర్కి 1,200,000 మంది ఈ 3 నెలల్లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నేను మునుగోడు నుండి చూస్తున్నాను, గ్రూపులు చేస్తున్నారు, మీరు పార్టీలో చేరుతున్నారు ప్రొఫెసర్స్ డాక్టర్స్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే దాదాపు 1,000 మంది లాయర్స్, తెలంగాణ హైకోర్టుకి వెళ్తే దాదాపు 3,000 మంది లాయర్స్. కామారెడ్డి విషయం నేను ఫైట్ చేశా, మనం గెలుస్తున్నాం. జడ్జిల ముందు నిలబడిన రెస్పెక్ట్ చూస్తుంటే ప్రతి ఒక్కరూ ప్రజాశాంతి పార్టీ రావాలి, కేఏపాల్ రావాలని కోరుకుంటున్నారు. మీకు 10 లక్షల కోట్లు తెలంగాణ డబ్బుని నాశనం చేసిన కేసీఆర్ కొడుకు కేసీఆర్ కావాలా? 100% ఫెయిల్ అయి 100 లక్షల కోట్లు అప్పు చేసిన మోదీ కావాలా? 176,000 కోట్లు
రిజర్వ్ బ్యాంక్ డబ్బు దోచుకున్న తీసేసుకున్న మోదీ కావాలా, గోండాయిజం రౌడీయిజం కావాలా, లేదా మార్పు కావాలా, అభివృద్ధి కావాలా అంటే కేఎప్ప. మూడే మూడు చాయిసెస్ తెలంగాణలో. కాంగ్రెస్ ఎలగలేదు, ఇతర పార్టీలకు ఓట్లు చీల్చకండి. 160-170% ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. అందుకనే మీరు కూడా ఇంకా చేరని వారందరూ చేరండి, మార్పు తెచ్చుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, కంపెనీలు తీసుకొద్దాం, లక్షల కోట్ల అప్పు తీర్చేద్దాం. ఈ బీజేపీ బి పార్టీ అయిన టిఆర్ఎస్ 8 సంవత్సరాలు ప్రూవ్ చేసుకున్న, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు. ఇలాంటి బీజేపీ పార్టీలు బి పార్టీలు తిరస్కరిద్దాం. ఐటీ రైడులకు, ఈడీలకు, సిబిఐ రైడులకు భయపడిన వారు తప్ప చిత్తశుద్ధి ఉన్న ఏ ముస్లిం కానీ, ఏ క్రిస్టియన్ కానీ, ఏ పీస్ లవింగ్ హిందూ కానీ, ఏ దళితుడు కానీ, దొంగలు దోచుకునే వాళ్ళు తప్ప, ఈ తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళు తప్ప బీఆర్ఎస్ లో ఎవరు చేరారు? రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్లకి చేరాడు, చిత్తుగా ఓడిపోయాడు. ఇంకా ఖమ్మంలో ఎవరో పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎవరో చేరాలనుకుంటున్నారు. బీజేపీ పార్టీలో ఒక్కరు కూడా చేరకండి. ప్రజాశాంతి పార్టీ బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఏకైక మైనారిటీ పార్టీని మీరు ఎన్నుకోండి, అందరికీ చెప్పండి.